మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. విభూది రాస్తే సంబర పడిపోయేవాడు, చెంబుడు నీళ్లు పోస్తేనే వరాలిచ్చేవాడు పరమశివుడు తప్ప మరే దేవుడు మనకి కనిపించడని మన పురాణాలు చెప్తున్నాయి. మామూలు భక్తుల సంగతి అలా ఉంటే అత్యంత ప్రియుడైన నందీశ్వరుడు ఆయన్ని అర్చించాడంటే దిగరాకుండా ఉంటాడా అని పండితులు అనే విషయం తెలిసింది. అలా పరమేశ్వరుడు నంది కోసం నేలకు దిగివచ్చిన పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి సమీపంలో మహానంది. ఆ భక్తుడి పేరు మీదనే ఇక్కడ కామేశ్వరి సమేతుడైన మహానందీశ్వరుడిగా వెలిచాడు శివయ్య. ఆలయం చుట్టుపక్కల కొలువుదీర్న నవనంది క్షేత్రాల్లో ఇది విశిష్టమైంది. ప్రమద గణాల్లో ముఖ్యుడు నందీశ్వరుడు, ఆయన పేరు మీదుగా వెలిసిన మహానంది ఆలయం తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధం. ఆ ఆలయానికి చుట్టుపక్కల మరో 8 శివాలయాలున్నాయి. మహానందితో కలిపి నవనందులుగా పిలిచే ఈ ఆలయాలను ఒకే రోజు సందర్శించుకోవడం మహాపుణ్యకారణమని చెబుతున్నారు పండితులు. ఆలయ స్థల పురాణం ప్రకారం పూర్వం శిలాదుడు అనే పరమశివ భక్తుడైన మహర్షి ఉండేవాడు. ఆయన సంతానం కోసం ఘోర తపస్సు చేసి శివసత్కారం పొందాడు. తనకు జగద్గురువు సిద్ధులు అపర శివభక్తులైన 2 కుమారుల్ని ఇమ్మని కోరాడు మహర్షి. అలా ఆయనకు పర్వతుడు మహానందుడు అనే కుమారులు జన్మించారు. పర్వతుడు ఈశ్వర తపస్సు చేసి శ్రీశైల పర్వతంగా మారాడు. నంది స్వరూపుడైన మహానందుడు 1000 సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేసి సత్కారం పొంది ఆయన పాదాల ఎదురుగా స్థిర నివాసం ఉండే వరాన్ని ఇమ్మని కోరాడు. అలా మహానంది ఆలయంలో అమ్మవారితో కలిసి వెలిశాడు పరమేశ్వరుడు. తర్వాత కలియుగంలో నంద్యాలను పరిపాలించిన నందమహారాజుకు సంబంధించి అలమందలోని 1 సాయంత్రం పాలు ఇచ్చేది కాదట. అది గమనించిన కాపరి పాలు ఏమవుతున్నాయో అని తెలుసుకునేందుకు ఆవును వెంబడించాడట. ఆ ఆవు 1 మీద నిలబడడం, పాల ధార పొట్టలోకి పడటం గమనించి ఈ విషయాన్ని రాజుకు చేరవేశాడు. తర్వాతి రోజు ఆవును వెంబడించిన రాజు పుట్ట లోపల నుంచి వస్తున్న దివ్య తేజస్సు ఎవరిదో చూద్దామని ఆవు దగ్గరికి వెళ్లడంతో అది బెదరి పరిగెత్తిపోతూ పొట్టును తొక్కింది. తర్వాత ఆ తేజస్సు అదృశ్యమైందట. దీనికి చింతిస్తూ ఇంత దారి పట్టిన రాజుకి ఆ రాత్రి కళ్ళలో శివుడు కనిపించి పుట్టలో ఉన్నది తానేనని అక్కడి శివలింగాన్ని బయటకు తీసి పూజించమని చెప్పాడట. ఈ లింగాన్ని ఉపాసించిన తన భక్తుడు నందీశ్వరుడి పేరు మీదుగా ఈ ప్రాంతం మహానందినిగా విరజిల్లుతుందని, ముల్లోకాల్లో ఖ్యాతి గడించిన తీర్థాలన్నీ ఇక్కడే కొలువై ఉంటాయని పలికాడు. వివిధ సమయాల్లో తన్ను ప్రార్థించి భక్తుల కోసం ఈ చుట్టుపక్కలే మరో 8 వెలిసినట్టు తెలిపి అక్కడ అర్చనలు ఏర్పాటు చేయమని ఆదేశించాడట. స్కాంద పురాణంలో శ్రీశైల ఖండంలో ఈ ఆలయ విశేషాలు దర్శనమిస్తాయి. మహానందిలోని శివలింగాన్ని ఆవు తొక్కిన దానికి గుర్తుగా శివలింగం మీద గిట్టలు అచ్చులు కనిపిస్తాయి. అందుకే ఇక్కడ శివుణ్ణి గోపాద లింగేశ్వరుడుగానే పిలుస్తారు. మహానందిలో రుద్ర, విష్ణు, బ్రహ్మ గుండాలుగా పిలిచే 3 పుష్కరిణులు ఉంటాయి. గుడి అడుగు భాగం నుంచి నిరంతరం నీరు వీటిలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గుండాల నుంచి పారే నీరు చుట్టుపక్కల ఉన్న సుమారు 2000 ఎకరాల్లోని పంటకు సాగునీరుగా ఉపయోగపడుతుందట. ఇక్కడి నీరు స్ఫటికమంతా స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటుంది. గుండాల అడుగు భాగాన్ని, అందులోని చేపల్ని కూడా భక్తులు స్పష్టంగా చూడొచ్చు. ఇందులోని నీరు చలికాలంలో వెచ్చగాను ఎండాకాలంలోను చల్లగాను ఉంటుంది. కరువచ్చినా వరలొచ్చినా ఈ పుష్కరిణిలోని నీటి మట్టంలో హెచ్చుతగ్గులు ఉండకపోవడం మరో విశేషం. వీటిలో స్నానం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశించి ఆరోగ్యం ప్రాప్తిస్తున్నదన్నది పురాణశక్తి.